మంత్రి మల్లారెడ్డి ఇంట్లో వరుసగా రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 50 టీమ్స్ గా ఏర్పడి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 200కు పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయనను సురారురంలోని హాస్పిటల్ కి తరలించారు. అయితే నిన్న మంత్రి మల్లారెడ్డి ఇల్లు కాలేజీలు ఆఫీసులపై సుదీర్ఘంగా దాడులు నిర్వహించారు. దాదాపు 14 గంటలకు పైగా సోదాలు చేశారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు కాలేజీలోని పని చేస్తున్న వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 కోట్లు సీజ్ చేసినట్లుగా సమాచారం. నిన్నటి సోదాలో కీలకమైన డాక్యుమెంట్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.